సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాతవరం అమలాపురం అడ్మిషన్లు జరుగుతున్నవి. ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు యువత ప్రజలందరూ సహకరించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ అన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ రహిత దినం సందర్భంగా పోలీస్ ఎక్సైజ్ వైద్య శాఖ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఎస్కేబీఆర్ కళాశాల నుండి గడియారస్తంభం సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు విద్యార్థులు ఎవరూ కూడా మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండాలని, అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం పోలీస్ శాఖకు అందించడంలో తమ వంతు పాత్ర అందరూ పోషించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ఓ వెంకటేశ్వర్లు, ఏఆర్డీఎస్పీ విజయసారథి, డ్రగ్ ఇన్స్పెక్టర్ కేవీ భూపేష్, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు. సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాసా శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో 18 బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యాబోధన, విశాలమైన విద్యా ప్రాంగణం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, ఎన్ఈపీ 2020 గైడ్ లైన్స్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ, సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ. అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాతవరం అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.